नमस्ते నేను మిశివ వెల్కమ్ టు మరో కోణం జస్టిస్ ఎన్వి రమణ తాజా నిర్ణయం ఎవరికి శాపం తమిళనాడు చూస్తుంటారు కదా ఎవరికి శాపం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం జస్టిస్ ఎన్వి రమణ తాజా నిర్ణయాలు ఏంటి మనందరికీ తెలుసు దేశంలో ఉన్న ప్రజా ప్రతినిధులపైన పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కూడా ఏడాది లోపు విచారణ పూర్తి చేసి శిక్ష అయితే శిక్ష లేదంటే ఏ నేరం రుజువు కాకపోతే కొట్టివేయడం ఇదంతా కూడా ఏడాది లోపు ఈ తతంగం అంతా పూర్తి చేయాలని జస్టిస్ ఎన్వి రమణ ఆదేశాలు ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిన వ్యవహారమే 2017లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది అవి ఎక్కడా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఆ కేసులన్నీ కూడా అలాగే ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవ్వట్లేదు ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా నెత్తి మీద బొచ్చుడు క్రిమినల్ కేసులు పెట్టుకుని లేదంటే మనీ లాండరింగ్ కేసులు పెట్టుకుని హ్యాపీగా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ఎంపీలు అయిపోతున్నారు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో అవి అమలు చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు అది విచారణ జరిగింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కోర్టు సహాయకుడుగా అమికస్ క్యూరీ విజయ్ అన్సారీని నియమించారు ఆయన దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని హైకోర్టుల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులపైన ఏమేం కేసులు ఉన్నాయి వారెవరు అని ఒక నివేదికను వాటికి సంబంధించి ఆ కేసుల పరిష్కారం చేయాలంటే ఏం పద్ధతులు అనుసరించాలి హైకోర్టులు ఎలా వ్యవహరించాలనే విషయాలు కూడా ఒక నివేదికను సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనానికి కూడా అందజేశారు మొత్తం ఆ నివేదికలు ఏముందంటే దేశవ్యాప్తంగా కూడా 4489 మంది ప్రజాప్రతినిధులపైన ఏవైతే క్రిమినల్ కేసులు కావచ్చు మనీ లాండరింగ్ కావచ్చు ఇతర అంశాలన్నీ కూడా ఆ కేసులన్నీ కూడా ఉన్నాయి వారిలో తాజాగా అన్ని రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా వీరందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎన్వి రమణ ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది ఏదైతే జస్టిస్ ఎన్వి రమణ ఆదేశాలు జారీ చేశారో ఏడాదిలోపు ప్రజాప్రతినిధులపైన పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా విచారణ పూర్తి చేయాలని దేశంలోని దాదాపు 23 హైకోర్టులు జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయాన్ని తీర్పును కూడా స్వాగతించాయి ఆహ్వానం తెలిపాయి ఈ నేపథ్యంలో ఒక చెన్నై హైకోర్టు మాత్రం కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది 23 మద్దతు తెలపగా ఒక చెన్నై హైకోర్టు ఏం చెప్పిందంటే నేరాన్ని బట్టి కదా ఉండాల్సింది విచారణ అది ఆ నేరాన్ని బట్టి అది సంవత్సరంలోపు ఏడాదిలోప లేకపోతే 5 ఏళ్ళు జరుగుతుందా ఏం జరుగుతుందా విచారణ అనేది నేరాన్ని బట్టి చూడాలని తప్పించి ప్రజాప్రతినిధులు అంటే వ్యక్తులను బట్టి హోదాని బట్టి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ప్రజాప్రతినిధులకు ఒకలాగా లేదంటే ఒక వ్యాపారస్తులకు ఒకలాగా లేదంటే సామాన్యుడికి ఒకలాగా ఇలా కాదు కదా చట్టం ముందు అందరూ సమానమే కదా అని చెప్పేసి అని ఒక అభ్యంతరాలను కూడా చెన్నై హైకోర్టు వ్యక్తం చేయడం కూడా జరిగింది ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరగాల్సింది రాజ్యాంగ సవరణలు చేసి జరగాల్సింది మనమే ఎలా డిసైడ్ చేస్తాం ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలో పూర్తి చేయాలని అభ్యంతరం చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ని దాఖలు చేయాలని చెన్నై హైకోర్టును కూడా ఆదేశించడం జరిగింది చెన్నై హైకోర్టు తరఫున సుప్రీంకోర్టులో కన్నన్ ఆ వాదనలు కూడా వినిపించారు మా దగ్గర ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో దాదాపు 80 నుంచి 90% కేసులు పరువు నష్టం దావా కేసులే ఉన్నాయి అందుకని మేము అత్యవసర విచారణ చేయలేకపోతున్నాం అంతేగాని వేరే కారణం ఏది కాదంటూ కూడా ఆయన కొంత చెప్పడం సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ తాజాగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది ఆయన ఏం చెప్పారంటే 4489 మంది కేసులకు సంబంధించి తాజాగా ఉన్నవారు అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నవారు 2290 మంది ఉన్నారు ముందు మనం ఈ కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలంటే ఎవరైతే ఈ సిట్టింగ్లు 2290 మంది ఉన్నారో వారిని ప్రాధాన్యంగా తీసుకుని మొదట వారి కేసులు విచారణ చేయాలి ఈ నిర్ణయం ఎలా ఉంటుందని కూడా ఆయన చెప్పారు దాన్ని కూడా చాలామంది కూడా స్వాగతించారు ఈ నేపథ్యంలోనే హైకోర్టులన్నింటినీ కూడా అడిగారు మీ దగ్గర ఏడాదిలోపు పూర్తి చేయడానికి దానికి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది ఎలాంటి సహాయం కావాలని కూడా కొన్ని హైకోర్టులు కూడా చెప్పాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కూడా కోరింది ఇంకో విషయం కూడా ఇలా మేము ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలనుకుంటున్నాం ఎవరైతే నేరం రుజువై శిక్ష పడుతుందో ఇది ఇంకొక నిర్ణయం అన్నమాట వారు జీవితకాలం ఇక పోటీ చేయడానికి అనర్హులు అంటే వాళ్ళ రాజకీయ జీవితం శిక్ష పడితే అంతటితో సమాధి అయిపోయినట్టే ఇక
వాళ్ళు ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ కనీసం కార్పొరేటర్గా కూడా పోటీ చేయడానికి కూడా అనర్హులు అవుతారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి మీ వైఖరి ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించిన కేంద్రాన్ని కోరితే కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించింది. ఏడాదిలోపు అలాగే విచారణ పూర్తి చేయండి, శిక్ష పడితే అలాగే దానికి ఎవరైతే జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా కేంద్రం కూడా సమ్ముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నిర్ణయాలు, ఏదైతే తాజా సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ విచారణ పూర్తి చేయాలని, అలాగే నేరం రుజువైతే జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని. ఈ రెండు వ్యవహారాలు కూడా ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారైతే మాత్రం కొంత కంగు తినే పరిస్థితి. ఎందుకంటే చాలామంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, నేరం రుజువయ్యే అంశాలు కూడా చాలామంది మీద ఉన్నాయి. రుజువైతే మాత్రం వాళ్ళ జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నిర్ణయాలే ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్ చేయబోతున్నాయి, ఎవరికి శాపంగా మారబోతున్నాయంటే దేశవ్యాప్తంగా కూడా అందరి మంది మీద ఉన్నాయి. కాకపోతే మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా ఉన్నాయి. వీరికి ఎలా శాపంగా మారుతుంది, వీరిద్దరు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన చిత్తూరు కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నారు. వీరిపైన ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా తాజాగా మరి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ధర్మాసనం ఏదైతే హైకోర్టులు 23 హైకోర్టులు మద్దతు తెలిపాయి, చెన్నై హైకోర్టు మాత్రం కొంత అభ్యంతరం తెలిపింది, కేంద్రం కూడా సమ్మతి తెలిపింది కాబట్టి రేపో మాపో ఎన్వి రమణ ధర్మాసనం ఆ దిశగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నారో వారి మీద ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలని, శిక్ష పడితే జీవితకాలం ఎన్నికల నుంచి నిషేధించాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం చాలామంది ప్రజాప్రతినిధులకు శాపంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా ఎన్వి రమణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మన అందరికీ తెలిసిన వ్యవహారమే, జగన్ అయితే లేఖ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఎన్వి రమణ మీద, అలాగే హైకోర్టు న్యాయమూర్తుల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించి ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. ఇంకా లేకపోయిన విచారణ అయితే పూర్తి కాలేదు. ఈ వీటన్నిటి నేపథ్యంలో, ఈ వివాదం నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఎన్వి రమణ. కేవలం రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే, ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కేసును టేకప్ చేసి తీర్పులు ఇస్తున్నాము తప్పించి ఎవరి మీద వ్యక్తిగత కక్ష వ్యక్తిగత ద్వేషాలు లేవు, కేవలం వ్యవస్థల ప్రక్షాళన కోసమే అంటూ కూడా కొంత నర్మగర్భంగా ఆయన మాట్లాడారు. ఆ లేఖకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. మరి ఏదైతే మీరు రానున్న రోజుల్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చే తీర్పు ఈ కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధులకి, చాలామంది ప్రజాప్రతినిధులకి రాజకీయ జీవితం అంతటితో సమాధయ్యే అవకాశం ఉంది, అంతటితో ముగింపు పలికే అవకాశం ఉంది, తద్వారా మరి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందా లేదా అనేది మనకి రానున్న రోజుల్లో తెలియనుంది.